హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు ప్రం పల్లెటూరు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. అదేవిధంగా ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈరోజు మ్యాటర్ ఏంటంటే వేపాకు తోటి వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షాకాలం వచ్చే ముందు వర్షాలు ఫస్ట్ రెండు మూడు వానలు పడ్డాక భూమిపైన ఉన్న బ్యాక్టీరియాలు మొత్తం గాలిలోకి పైకి వస్తాయి కాబట్టి వాటి వల్ల మనం గాలి పీరుస్తూ ఉంటాం, తిరుగుతుంటాం కాబట్టి అందువలన మనకు చర్మ వ్యాధులు తప్పకుండా వస్తాయి. చిన్నపిల్లలకైతే బాగా వస్తాయి, ఇట్లా మొహం పైన ఒంటిపైన చిన్న చిన్న దద్దుర్లు లాగా వస్తాయంటే అటువంటప్పుడు మనం ఏ విధంగా చేసుకోవాలి అన్నది నేను చూపిస్తాను. మనకు ఫస్ట్ చిన్న చిన్న దద్దుర్లు లాగా ఇట్లా కురుపుల్లాగా వచ్చినప్పుడు పిల్లలైనా కానీ పెద్దోళ్ళైనా కానీ హాస్పిటల్లో చూపించుకుంటారు కదా, అటువంటి అవసరం లేకుండా హాస్పిటల్కి తీసుకెళ్లే అవసరం లేకుండా ఇవి వేపాకు ఉప్పు పసుపు కలిపి దంచాలి. చూపిస్తాయి ఏ విధంగా చేసుకోవాలో. వేపాకు తోట అయితే ఫుల్ లాభాలు ఉన్నాయి అబ్బా, చాలా అంటే చాలా. మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు. దీనివల్ల అయితే మస్తు లాభాలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే వేపాకు గురించి ఎంత చెప్పుకున్నా కానీ తక్కువనే. ఇదైతే చాలా రోజుల నుంచి ఫస్ట్ పూర్వీకుల కానుంచి ఇది వాడుతూనే ఉన్నారు. ఇది అమ్మ తల్లి అయినా కానీ వేపాకు మీదనే పడుకోబెడతారు, ఎందుకంటే బ్యాక్టీరియాని చంపే గుణం కలిగి ఇది ఉంటుంది కాబట్టి వేపాకుల మీదనే పడుకోబెడతారు. అదేవిధంగా వైరల్ జ్వరం ఉన్న వాళ్ళు రోజుకు ఒక గ్లాస్ తాగితే రిలీఫ్గా ఉంటారు, వాళ్ళకి తలనొప్పి అదంతా ఏం లేకుండా బాగుంటారు, రిలీఫ్గా యాక్టివ్గా. అదేవిధంగా ఒక రోజుకు పల్లపుల్లలు దోముకోవడానికైతే ప్రతి ఒక్కరూ పల్లపుల్లలు వాడండి. ఇప్పుడైతే బ్రష్లు వచ్చినాయి, మేము కూడా బ్రష్లే వాడుతున్నాం కానీ అప్పుడప్పుడు మేము పల్లపుల్లలు వేసుకుంటాం, ఎందుకంటే నోట్లో ఉన్నటువంటి క్రీములను ఎన్ని పేస్టులు వాడినా, ఎన్ని రకాల పేస్టులు వాడినా వేపపుల్ల గుణాన్ని కలిగిన అయితే ఏది ఉండదు. నోట్లో ఉన్నటువంటి క్రీములు, బ్యాడ్ స్మెల్ అదంతా తీసేస్తుంది. ఎంత చేదున్నా కానీ మనం ఆరోగ్యం అంటే నోటికి రుచి అనిపించేది ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది. మనకు నోటికి చేదనిపించేదే మనకు ఆరోగ్యానికి మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు వేపపుల్ల వేసుకోండి. ఈరోజు మా ఆయన కూడా, మా ధనుంజయ్ కూడా పల్లెపుల్లనే వాడతాడు, బ్రష్ ఉన్నా కానీ ఆయన మాత్రం పల్లెపుల్లలే వాడతాడు. పల్లెటూరులో అయితే ఫుల్ దొరుకుతాయి, సిటీ వాళ్లకు కొనుక్కొని అయినా పల్లెపుల్లలు వాడండి అబ్బా, చాలా మంచిది. ఇవైతే వర్షాకాలం వచ్చినప్పుడు అయితే కరెంటు ఉండదు కదా, పల్లెటూరులలో కూడా చాలా మందికి కరెంటు ఉండదు. అటువంటి పరిస్థితుల్లో దోమలు అయితే ఫుల్గా వస్తాయి. ఇక మనం దోమల బిళ్ళలు వెలిగించుకున్నా కానీ అటు స్మెల్ పడదు, వాటి వల్ల మనకు క్యాన్సర్ గిట్లా అటువంటి వచ్చే ప్రయోజనాలు, వాటి వల్ల ప్రయోజనం అయితే ఏం లేదు. క్యాన్సర్ అవి వీరికి దారితీస్తాయి కాబట్టి అటువంటప్పుడు ఇవేం చేయాలంటే మండలుగా కోసి ఒక రెండు రోజులు ఆరబెట్టాలి. ఎండబెట్టద్దు, ఆరబెట్టాలి. ఆరబెట్టినాక కొంచెం పండులాగా కొంచెం ఎండినప్పుడు మనం ఒక బకెట్లో వేసుకొని కుంపట్లాగా పెట్టుకుంటే వాటి పొగకు ఒక్క దోమ కూడా ఉండదు. ప్రతి ఒక్కరైతే ఆ విధంగా చేసుకోండి, చాలా మంచిది. దోమల వల్ల మనకు ఎంత నష్టం ఉన్నదో తెలుసు కదా. ఈ ఆకు పండు పూత దాని ఇది చెట్టు ప్రతి ఒక్కటి అయితే ఉపయోగపడుతుందబ్బా వేపాకు. ఇక్కడ పల్లెటూరులలో అయితే తోరణాలు కూడా కట్టుకుంటారు దీనితోటే. దీనివల్ల అయితే ఫుల్ లాభాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరైతే ఈ వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ విధంగా దంచి పిల్లలకి పెట్టండి. అయితే వేప చెట్లను కూడా పూజిస్తారు పల్లెటూరులో వాళ్ళు. అయితే ఇవి ఇంటికి తోరణాలుగా కట్టుకుంటారు, ఎందుకంటే బయట ఉన్న బ్యాక్టీరియా మొత్తం లోనకి రాకుండా ఇంటి గుమ్మానికి కట్టుకుంటారు. అదేవిధంగా తలకు దంచుకొని తలకు రాసుకున్నా కానీ తలకు ఉన్నటువంటి సుండ్రు సమస్య కూడా తగ్గిపోతుందంట. ప్రతి ఒక్కరైతే ఈ విధంగా ట్రై చేయండి. ఇవైతే ఇప్పుడు దంచుతాను, చూడండి అబ్బా ప్రతి ఒక్కరూ. చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇందులో. అయితే మిక్సీ ఉన్నోళ్ళు మిక్సీ పట్టుకోండి, మిక్సీ కంటే ఈ విధంగా దంచుకుంటే మంచిది. కొంచెం వాటర్ పోసి దంచితే తొందరగా అయిపోతుంది. బాగా లేత తీసుకోకండి, ఆకు ఈ విధంగా ఉండాలి. కొంచెం బాగా లేతది తీసుకోవద్దు, కొంచెం ముదురు కాకుండా, బాగా ముదురు కాకుండా, బాగా లేతది కాకుండా ఇది తీసుకుంటే ఇందులో బాగా చేదు అనేది బాగా ఎక్కువ కాకుండా బాగా తక్కువ కాకుండా ఉంటుంది. ఇటువంటిది తీసుకోండి, ఆకు చాలా మంచిది. ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. కొంచెం ఇట్లా నీళ్ళు చల్లుకోవాలి, కొంచెం నీళ్ళు చల్లుకుంటే తొందరగా మెత్తగా అవుతుంది అన్నట్టు, ఎందుకంటే గట్టిగా ఉంటే తొందరగా దనగదు కాబట్టి. అందుకోసం ఇట్లా అప్పుడప్పుడు కొన్ని నీళ్ళు చల్లుకుంటా.
మెత్తగైంది చూడండి ఫ్రెండ్స్. ఇంత ఉంటే చాలు, బాగా మెత్తగా అవసరం లేదు. ఇట్లా ఈ మాదిరిగా ఉంటే చాలు. ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వేసుకుంటే పసుపు దానికి రైట్ హ్యాండ్ అన్నట్టు చాలా ఉపయోగపడుతుంది. ఇది వస్తలేదు తీయ. పసుపు క్రీములను చంపేది, వేపాకు కూడా క్రీములను చంపేది. దానికి దీనికి ఇంకా ఫుల్ పవర్. దాంతోపాటు ఉప్పు కూడా, ఉప్పు మంటకు తొందరగా మగ్గిపోతాయి అన్నట్టు కురుపులు ఇట్లా, అందుకోసమని కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం అవి రెండు కలిసేటట్టు కొంచెం మామూలుగా ఇట్లా కలుపుకోవాలి. మంచిది, ప్రతి ఒక్కరు ఇట్లా చేసి పిల్లలకు పెట్టండి. ఎందుకంటే పిల్లలు ఇట్లా చీదరలాగా కూడా తయారవుతా ఉంటుంది. కురుపులాగుండి బెందుల్లాగుండి కొంచెం ఇట్లా దురదలాగా కూడా అవుతా ఉంటుంది. అటువంటి అప్పుడు ఇది పూస్తే అసలు దురదే ఉండదు, చాలా మంచిది. పిల్లలైతే దురదకు తట్టుకోలేరు, ఈ బురదలాల అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అందుకోసం ఇక వాళ్ళకు అదోటి ఇదోటి ఏదన్నా ఒకటి ఇక చర్మ వ్యాధులు సంభవిస్తూనే ఉంటాయి. అటువంటి అప్పుడు ఇక ఇట్లా ట్రై చేయండి ఒకసారి, మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతారు. చూడండి మంచిగా ఉన్నది, మీరు కూడా అల్లబడుతుంది. ఏదో ఫ్రెండ్స్, మా పిల్లలకు పెడతాను ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు అయితే ఒక కాడు ఉండరు, అటు ఇటు మట్లే ఆడుతూనే ఉంటారు, చిన్న చిన్న కురుపుల్లాగా అయినాయి. అందుకు ఇక మాకు తెలిసినది కూడా మీకు కూడా చెప్తే, ఎవరికన్నా అట్లనే తెలియకుంటుంటే మీరు కూడా ట్రై చేస్తారు కదా అన్నట్టు మీకు చెప్తాను. ఏమనుకోకండి, మాకు తెలుసులే అనుకోకండి. ఇంత గట్టిగా ఉంటే శరీరానికి కొంచెం అతికినట్టు ఉండదు కాబట్టి కొన్ని నీళ్ళు వేసుకోవాలి. ఇట్లా తడితడి ఉంటే బాగా పడుతుంది అన్నట్టు, గ్యాబ్ లేకుండా. ఈ మాదిరి ఉంటే చాలు, బాగా మెత్తగా అవసరం లేదు, ఇట్లుంటే చాలు. తీసేసుకున్నా. ఇది ఇద్దరు పిల్లలకు సరిపోతుంది. ఇంత దొరకకున్నా కానీ కొంచెమైనా చాలు, ఇట్లా పలస పలసగా అయినా రాసినా కానీ ఏం కాదు. కాకపోతే మాకు ఫుల్గా ఉన్నది కాబట్టి ఇది మళ్ళీ విక్యానికి లక్యానికి ఇద్దరికి సరిపోవాలని నేను ఇంత తీసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలకి ఇప్పుడు ఏ విధంగా అప్లై చేస్తానో ఇక్కడ చూశారు కదా, ఈ విధంగా వస్తా అంటే అన్నట్టు. ఇక్కడ ఇప్పుడు ఒకటే స్టార్ట్ అయింది, చిన్న చిన్నగా అక్కడొకటి తయారవుతా ఉంటాయి. అటువంటి ఒకటి రెండు వచ్చినప్పుడే మనం ముందే సదురుకోవాలన్నట్టు, ఎక్కువ రాకముందే. విక్యాడు హాయ్ చెప్పినాను, హాయ్ చెప్పు. చిన్నపిల్లలే కదా అని వీళ్ళకు అంటే పూసే విధానం కూడా చూపిస్తాను, ఏమనుకోకండి. బట్టలు లేకుండా ఇట్లా చూపిస్తానని ఏమనుకోకండి అబ్బా, ప్లీజ్. దానన్నదా ఇద్దరా, వాడు భయపడతాను రారా. మామ నా అస్థి పంజరం చూడండి, మంచిగా ఉండరు అవి, నీ చెక్కిలి గింతలు బాగుంటాయి. ఈ విధంగా రాయాలి మొత్తం. చిన్నపిల్లలు ఎక్కడ పెడితే అక్కడ అంతా ఆగమాగం చెప్తే మాట మంచిగా ఉండు, మంచి లేదు మెడకలే, ఆగమాగం తిరుగుతూ అంటారు కాబట్టి ఈ విధంగా రాయాలా. వెనుక తిరుగు, చాలా మంచిదబ్బా పిల్లలకైతే. మంచిగా ఇంత గ్యాబ్ లేకుంటే మంచిగా అప్లై చేయండి. వేపాకు దంచుతా అంటే అసలు కళ్ళు ఘోరంగా మండుతాను దాని ఫవర్కు. ఎటువంటి క్రీమైన కథం చూడు. ఇట్రా విక్కి, ఇట్రా వారు రావట్లేదు. కళ్ళు నిజంగా ఘోరంగా తెరువురా కళ్ళు, అటు చూడు. ఇట్లా రాసుకోవాలని చెప్పు. ఇడుదురు కళ్ళు నిజంగా ఘోరం మండుతాను.
ఇవి బాలింతలకైతే ఇట్లా పెట్టాలి. ఏం కదా ఇట్లా ఇది అయిపోయింది. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా రాసుకోవాలి. డెలివరీ అయినాక అదేంది స్నానాలు పోస్తారు కదా, 3-4 రోజులు అంట, అట్లా 3 వద్దల స్నానం 5 వద్దల స్నానం అట్లా పోస్తూ అంటారు కదా, అటువంటి సమయంలో కూడా ఈ విధంగానే రాసుకోవాలి. మనకు కడుపు మీద ఇది ఇట్లా అప్లై చేసుకోవాలి. కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలి. కడుపు మీద ఉన్నటువంటి అంటే బ్యాడ్ స్మెల్ అదంతా కూడా పోతుంది. ఈ విధంగానే రాసుకోవాలి. బాలింతలు స్నానం ఈ విధంగానే చేయాలి. మా ఊని కళ్ళు మండుతున్నాయి. పవర్ అనేది ఘోరంగా మండుతుంది. మూతి కాడి మొత్తం తినేసిండు పో. ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా రాసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే చాలు. 10 నిమిషాలు ఉంచుకున్నాక వేడి నీళ్ళతో స్నానం పోస్తే బ్యాక్టీరియా మొత్తం తొలగిపోతుంది. యాక్టివ్ ఉంటారు పిల్లలు, కురుపుల లాంటివి ఏమి కావు. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.